మెండోర మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయ కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు ఆలయంలో శ్రీ ఆలయ అర్చకులు మెండోర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 5వ తేదీన శనివారం ధ్వజరోహణం, దేవత ఆహ్వానం, రాత్రి స్వామివారి ఎదుర్కోళ్లు, 6వ తేదీన ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, 7వ తేదీన ఉదయం సుదర్శన నరసింహ వాహనం, చక్రతీర్థం, అన్నప్రసాద సేవ, ఏకాంత సేవ, శ్రీ పుష్పయాగం జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవం మెండోర గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో అందరూ కూడా పాల్గొనండి. 4వ తారీఖు సాయంత్రం నుండి మనకు బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. విశ్వశ్రీ ఆరాధన, పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురారోపణం వంటి కార్యక్రమాలు చేసుకొని చక్కగా తిరిగి 5వ తారీఖు లోపల యాగశాల ప్రవేశం చేసుకొని గరుడ మంత్రుని ఆహ్వానం చేసి గరుడ మంత్రునికి తీసుకొని రమ్మని స్వామిని తొలవిస్తాము. ఆ గరుడ వాసుని తొలి తీసుకువచ్చిన తర్వాత గరుడాదివాసం చేసి గరుడ ప్రసాదాన్ని అందరికీ వితరణ చేస్తాము. సంతానం లేని వారికి ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా సంతానం కలగాలని, ఆ సర్పదోషాలన్నీ తొలగిపోవాలని గరుడ ప్రసాదాన్ని ఇస్తాము. గరుడ ప్రసాదాన్ని తీసుకున్న వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొనండి. తిరిగి సాయంత్రము 5 గంటలకు మనకు ఎదుర్కోల మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ ఎదుర్కోల మహోత్సవం తర్వాత స్వామివారిని ఎదుర్కొని గ్రామంలో అందరం కలిసి ఎదుర్కొని తిరిగి 6వ తారీఖు రోజున వసంత పంచమి సందర్భంగా దేవాలయంలో ముత్యాల తరంబ్రాలతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరుగుతుంది. ఈ వేదారక్త ప్రాకృత శాస్త్రానుసారం పాంచనార్థ ఆగమ అనుసంధానంగా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని కరోనా నియమాలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకొని అందరూ కూడా ఈ కరోనా నియమాలు పాటిస్తూ కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. తిరిగి 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రథోత్సవంలో అందరూ పాల్గొనండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. 7వ తారీఖు రోజు చక్రతీర్థం ఉంటుంది. ఈ చక్రతీర్థం ఎందుకనగా సర్వ పాపాలను, వినాశాలను, భూత ప్రేతాలను చక్రతాల వారు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చక్రతీర్థంలో అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది మహాపూర్ణావతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా కరోనాను దృష్టిలో ఉంచుకొని సుదర్శన నరసింహ ఆవరణాన్ని మా మెండోర గ్రామంలో చేస్తున్నాము. కరోనాతో చాలామంది ఇబ్బంది పడుతూ చాలా విధాలుగా నష్టపోతున్నారు. దానివల్ల స్వామివారిని మేల్కొలిపి ఆ సుదర్శన నరసింహావనాన్ని చేస్తున్నాము. అందరూ కూడా ఈ సుదర్శన నరసింహావనాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. తప్పకుండా మాస్క్ పెట్టుకొని రావాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.